నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో నన్ను కామెంట్ సెక్షన్లో చాలామంది, సార్ మాకు ఇప్పటి వరకు ఈపీఎఫ్ సంబంధించిన వడ్డీ అయితే పడలేదండి, అసలు పడుతుందా లేదా, దీని మీద మాకు ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని చెప్పేసి అయితే అడిగారండి. అలాగే కొంతమంది సరికి మేము ఒక పిఎఫ్ అకౌంట్ని వాడకుండా కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేకుంటే 20 సంవత్సరాలు అలాగే వదిలేస్తే కనుక, అంటే అందులో కొంత అమౌంట్ ఉంచి అలాగే వదిలేస్తే కనుక దాని మీద మాకు వడ్డీ వస్తుందా లేదా, అంటే వడ్డీ వస్తుందా లేకుంటే అది ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోతుందా అని చెప్పి కొంతమంది అయితే అడిగారండి. సో దీని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఓకేనా? అయితే ముందు మనం వడ్డీ గురించి అయితే మాట్లాడుకుందామండి. మనకి ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ట్వీట్ చేశారన్నమాట. అయితే దీని మీద మనకి ఈపీఎఫ్ఓ ఆర్డినేషన్ వాళ్ళు ఒక కామెంట్ అయితే కింద పెట్టారండి. సో ఈ వడ్డీ ఏదైతే ఉందో, సో ప్రజెంట్ అయితే క్రెడిట్ అవుతూ వస్తుందండి, అట్ ద సేమ్ టైం ఇంకా అప్డేట్ చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి, ఓకేనా? అంటే చాలా వరకు అయితే ఈపీఎఫ్ ఖాతాదారుల యొక్క అకౌంట్లో అయితే వడ్డీ అయితే పడిపోయిందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పారండి. ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారన్నమాట. అయితే ముందుగా మనం ఈ యొక్క ఆర్టికల్ని అయితే మనం చూద్దామండి, అసలు ఈ యొక్క ఆర్టికల్ ఏం రాశారు ఏంటనేది, ఓకేనండి? సో మీరు ఇక్కడ చూసినట్లయితే అసలు మనకి ఇక్కడ అరౌండ్గా ఒక 40 లేక 50 లక్షల మంది అకౌంట్స్లో ఇంకా ఈ యొక్క వడ్డీ అయితే క్రెడిట్ కాలేదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి. అది యొక్క ప్రాబ్లం అనేది కేవలం టెక్నికల్ ఇష్యూ వల్లే జరిగిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే సాఫ్ట్వేర్లో ఉన్న లోపాల వల్లే కొంతమంది యొక్క అకౌంట్లో అయితే ఇంకా ఈ యొక్క వడ్డీ అనేది క్రెడిట్ కాలేదు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇంకో 15-20 రోజుల్లో అయితే ఈ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది క్రెడిట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే చెప్పారండి. అయితే ఇప్పటివరకు ఎవరి అకౌంట్లో అయితే ఈ యొక్క వడ్డీ అయితే పడలేదో, సో అది త్వరలోనే పడే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే కొన్ని కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ ఖాతాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పారండి. సో ఈ ప్రాబ్లం వల్ల, అంటే ఒక ఖాతాదారుని యొక్క అకౌంట్లో ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఆ ఎఫెక్ట్ అనేది అందరి మీద పడింది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారండి. అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్పారండి. అయితే రానున్న 15-20 రోజుల్లో ఖాతాదారుల యొక్క అకౌంట్లో ఈ యొక్క వడ్డీ అనేది పడిపోతుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పారండి, ఓకేనండి? సో కేవలం టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే ఇది జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ అయితే రాశారనమాట, ఓకేనా? సో దానికి గాను మనకి ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళు ట్వీట్ చేశారు. సో ప్రజెంట్ అయితే వడ్డీలు అనేవి క్రెడిట్ అవుతున్నాయి, ఇంకా అప్డేట్ అవ్వాల్సి ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పారన్నమాట, ఓకేనా? అయితే మీరు వెయిట్ చేయాలి. సో మీరు ఒక 30 డేస్ అయితే వెయిట్ చేయండి, మీ యొక్క అకౌంట్లో ఈ యొక్క వడ్డీ ఏదైతే ఉందో అది పడే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఇంకొంతమంది సరికి మేము ఇట్లా పిఎఫ్ ఖాతా అనేది వాడకుండా అట్లనే వదిలేసామండి, కొన్ని సంవత్సరాలు అట్లాగే వదిలేసాము, అందులో డబ్బు కూడా ఉందండి, దాని మీద ఏదైనా అసలు వడ్డీ అనేది వస్తుందా లేదా, లేకపోతే అది ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోతుందని చెప్పేసి అడిగారండి. మీకు 58 సంవత్సరాల వయసు వచ్చే వరకు అయితే మీ యొక్క పిఎఫ్ అకౌంట్ ఏదైతే ఉందో అది బ్రతికే ఉంటుందండి, ఓకేనా? ఆపరేటివ్గానే ఉంటుందన్నమాట. అంటే మనకి ఇప్పుడు యూఎన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి, సో అది ఆపరేటివ్గానే ఉంటుంది. మీరు ఆ యొక్క యూఎన్ నెంబర్ని ఎక్కడ యూజ్ చేసుకున్నా కానివ్వండి, సో మళ్ళీ మీరు మీ యొక్క పిఎఫ్ ఖాతాని రన్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు 58 సంవత్సరాల వయసు వచ్చే వరకు అది ఆపరేటివ్గానే ఉంటుంది, ఇనాపరేటివ్ అవదనమాట, ఓకేనా? 58 సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు ఆ యొక్క ఖాతా అనేది ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోయే అవకాశం అయితే ఉందన్నమాట, ఓకేనా? ఇంతకుముందే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇంతకుముందు మనకి 3 సంవత్సరాలు దాటితే అది ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోయేది, బట్ ఇప్పుడైతే మనకి మన వయసు 58 సంవత్సరాలు వచ్చే వరకు అది ఆపరేటివ్గానే ఉంటుంది, 58 సంవత్సరాలు దాటిన తర్వాత అది ఇనాపరేటివ్గా మారిపోతుంది అనమాట. అప్పటి వరకు మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో డబ్బు ఉంటే కనుక, సో దాని మీద వడ్డీ పడుతూనే వస్తుంది, ఓకేనండి? సో ఈ విషయాలు మీకు క్లియర్ అర్థమే కదా. అంటే మీ వయసు 58 సంవత్సరాలు నిండే వరకు మీకు వడ్డీ వస్తూనే ఉంటుందన్నమాట, పిఎఫ్ అకౌంట్లో అమౌంట్ ఉంటే, ఓకేనండి? అది ఆపరేటివ్గానే ఉంటుంది, ఇనాపరేటివ్గా మారదనమాట. 58 సంవత్సరాల తర్వాత ఇనాపరేటివ్గా మారిపోతుంది అనమాట. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి? అయితే ఇప్పటివరకు ఎవరికైతే వడ్డీ పడలేదో వాళ్ళైతే వెయిట్ చేయాలండి. సో మీకు 30 డేస్ లోపు అయితే పడే అవకాశం అయితే ఉంది. సో మనకి ఈపీఎఫ్ ఆర్డినేషన్ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు, ఇంకా అప్డేట్ అవుతూ వస్తున్నాయని చెప్పేసి. ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే వెయిట్ చేయాలి, ఓకేనండి? సో మీకు క్లియర్ అర్థమైంది కదా. దీని మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలి కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.